ఓం శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వాళ్ళకి ఏప్రిల్ మాసంలో గ్రహగమన గతులు ఏ విధంగా ఉన్నాయి ఒక్కసారి మనం పరిశీలన చేస్తే, ముఖ్యంగా ఇప్పుడు ఏప్రిల్ మాసంలో మధ్య మాసంలో ఒక రకంగాను ఏప్రిల్ 22 తర్వాత గురువు మారటం అనేది జరుగుతుంటుంది. ఇక్కడ గురువు రవిలు మీనంలో ఉండటం, మళ్ళీ తర్వాత 21వ తారీఖున మళ్ళీ మారటం, మేషంలోకి గురువు రాహు రవిబుధుల యొక్క కలయిక, అలానే శుక్రుడు కూడా రాహు శుక్రుడు కలయిక గురువు ఉండి కూడా మళ్ళీ తర్వాత శుక్రుడు వృషభ రాశిలోకి మారటం, మిథునంలో కుజుడు, అలానే కుంభంలో శని యొక్క సంచారం, కేతు తులారాశిలో ఉంటాడు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఏ విధంగా ఉంది అని చూస్తే, 12వ స్థానంలో కుజుడు యొక్క సంచారం, 11వ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం ఏప్రిల్ మధ్య మాసంలో, అంటే 10లో కూడా శుక్రుడు ఉంటాడు, ఎందుకంటే మధ్యలో 15 రోజుల వరకు అలా ఉంటాడు, అంటే 11లో శుక్రుడు, అలానే 10వ స్థానంలో వచ్చేటప్పటికల్లా మనకి రాహువు గురువు రవిబుధులు ఉంటారు, అంటే ఏప్రిల్ 22 తర్వాత, ఏప్రిల్ 22 బిఫోర్ వచ్చేటప్పుడు అక్కడ గురువు రవిలు కలిసి ఉంటారు. అలానే ముఖ్యంగా వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఉండబోతుంది అని మనం చూస్తే, 10వ స్థానంలో గ్రహాలన్నీ కూడా ఉన్నాయి, అంటే ఏప్రిల్ చివరిలో రాహు గురువు రవి బుధుల యొక్క కలయిక, 11వ స్థానంలో శుక్రుడు. 11వ స్థానంలో శుక్రుడు రావటం వల్ల ఏప్రిల్ మధ్య మాసంలో వాళ్ళకి వివాహాలు కానీ స్త్రీ పురుషులందరికీ కూడా వివాహాలు అవుతాయి. ఇది ఒక శుభవార్త, అంటే శుక్రబలం వల్ల బాగా ఎఫెక్ట్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి, అంటే శుక్రుడు బాగుండాలి కదా, శుక్రుడు బాగుండటం వల్ల వీళ్ళకి వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వాళ్ళు ఏదైతే అనుకుంటారో ఆ సంబంధాన్ని కుదిరే అవకాశాలు ఉండటం, అలానే మంచి సంబంధం కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఒక మ్యాచ్లో భార్యాభర్తల యొక్క కలయిక అనేది లాంగ్ రన్లో ట్రావెల్ చేయాల్సిన అవసరం అనేది నీడ్, అది నెససరీ కూడా, కాబట్టి చాలా బాగుంటుంది. అంటే శుక్రుడు వల్ల ఆదాయం కూడా బాగా కలిసి రావటం, ఇన్కమ్ అనేది బాగా గ్రోత్ కావటం, అంటే నువ్వు వ్యాపారం చేస్తున్నా ఉద్యోగం చేస్తున్నా చిన్న వ్యాపారులు కానీ పెద్ద వ్యాపారులు కానీ పూలు పండ్లు అమ్మే వ్యాపారులు కానీ వీళ్ళందరికీ కూడా చాలా ఇన్కమ్ గ్రోత్ అయ్యే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి, కాబట్టి వీళ్ళకి ఇన్కమ్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. వృత్తిపరంగా కూడా దశమ స్థానంలో గురువు రవి బుధు రాహు ఉండటం వల్ల వృత్తిపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా ఏవో చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటాయి కానీ అంత ఆందోళన చెంది భయంకరమైన డిస్టర్బెన్స్ ఉండే అవకాశాలు లేవు, ఎలాంటి పరిస్థితులు లేవు. ఒక గ్రహం ఎప్పుడూ కూడా చెడ్డ చేస్తుండగా ఇంకో గ్రహం మేలు చేస్తూ ఉంటుంది, దాన్ని కూడా మనం క్యాలిక్యులేషన్ తీసుకునే ముందుకు వెళ్ళాలి రాశిఫలాలు ఎప్పుడు కూడా. అందువల్ల ఆందోళన చెందాల్సి పడింది. 10వ స్థానం రాహు ఉన్నాడు కదా గురువు గారు, మరి రాహు 10వ స్థానంలో బాగలేడు కదా అని అడిగేవాళ్ళు కూడా ఉంటారు మమ్మల్ని. ఒక గ్రహం బాగలేదనుకోండి ఇంకో గ్రహం బాగున్నట్టే అర్థం, అది దాన్ని లెవెలింగ్ అని అంటారు, అంటే ప్యారలల్గా ఉండటం అని అర్థం. అందువల్ల ఆందోళన చెందాల్సిన పని లేదు. 10వ దశమంలో గురువు మధ్య రకమైన ఫలితాన్ని ఇస్తాడు, అలానే రవిబుధులు కూడా మధ్య రకమైన ఫలిస్తారు. వృత్తిపరంగా ఇబ్బందులు ఎలా లేవు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ కోర్టు సంబంధించిన జడ్జెస్ కానీ లాయర్స్ కానీ అందరికి కూడా టోటల్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీతో సహా అందరికి కూడా ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతుంది. వృత్తిపరంగా ఇబ్బందులు లేవు. వృత్తిపరంగా ఇంకా గౌరవ మర్యాదలు పెరిగే సూచనలు అనేవి బాగా ఉంటాయి. అందువల్ల ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదు, ఎలాంటి ఆందోళన చెందొద్దండి. విద్యార్థులకు ఎటు సెలవులు కాబట్టి మధ్య రకంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏదో చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసి ముందుకు వెళ్ళాలి విద్యార్థులు. అలానే విద్యార్థులు కూడా ప్రత్యేకంగా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి దక్షిణామూర్తి శ్లోకాన్ని చదివితే చాలా బాగుంటుంది వాళ్ళకి. అలానే దక్షిణామూర్తి శ్లోకం ఒకటి. ఇంకొక ప్రత్యేక విషయం ఏంటంటే వీళ్ళకి మిగతా గ్రహాల యొక్క కలయిక ఉంది. చాలామంది కూడా ఆలోచన చేస్తుంటారు కర్కాటక రాశి వాళ్ళకి శని యొక్క ప్రభావం ఏముంటుందని. కొంతమంది బాగా ఆందోళన చెందే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. 8వ స్థానంలో శని ఉన్నారు కదా, అది అష్టమ శని, భయభ్రాంతులు చెందుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఒక మనం పుట్టినప్పుడు ఉండే బర్త్ చార్ట్లో శని బాగున్నాడా లేడా చూసుకోవాలి. గోచారీత్య శని ఎలా ఉన్నాడో చూసుకోవాలి. అప్పుడు ఏమైనా శని మహారథి వచ్చిందా చూసుకోవాలి. ఇవన్నీ చూసుకొని అనాలిసిస్ చేసుకోవాలి. గోచారం ఎప్పుడూ కూడా చెడు కానీ మంచి కానీ కొంతవరకు ఫలితం మాత్రం ఇస్తుంది, అది క్లారిటీ. అందువల్ల భయాందోళన చెంది అష్టమ స్థానంలో శని ఉన్నాడు నాకేదో జరిగిపోతుంది అపోహ అనేది పడద్దండి. చిన్న చిన్న విషయాలు ఏదో 20% ఒక ఫలితాన్ని ఇస్తుందంటే ఆరోగ్యరీత్యా మనం జాగ్రత్త ఉండాలి. ఇప్పుడు ఈ కర్కాటక రాశి వాళ్ళకి శుక్రబలం ఉంది, 10వ స్థానంలో కొంతవరకు బాగుంది, ఏప్రిల్ 15-18 వరకు కూడా గురువు వీళ్ళకి నవమస్థానంలో ఉన్నాడు, అంటే ఏప్రిల్ 21వ తారీఖు వరకు కూడా గురువు 9వ స్థానంలో ఉండటం వల్ల అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి వాళ్ళకి. ప్రాబ్లం దశమ స్థానంలో వస్తే కూడా వృత్తిపరంగా అనుకూలమే, ఏం నష్టం జరిగేది ఏమీ లేదు అక్కడ అనుకుంటారు. ఉద్యోగంలో కొన్ని మార్పులు, అలానే
ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న వాళ్ళు కొంత మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే స్త్రీలకు వచ్చేటప్పటికల్లా ఒక వృత్తి చేయాలి, ఒక కసితోటి ఒక వ్యాపారం చేయాలి, నా మనుగడ కూడా నేను చూసుకోవాలి, నేను ప్రత్యేకంగా ఆలోచన చేయాలని స్త్రీలు కూడా ముఖ్యంగా ఆలోచన పరంగా వస్తారు. అయితే తోటి స్త్రీలను వీళ్ళు నమ్మకూడదు. ఏప్రిల్ మాసంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనవసరమైన డైవర్ట్ అంటే చెడువైపు దృష్టి చూపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆయన నువ్వు ఈ పని చేయొద్దు, నీకు ఈ శక్తి లేదు, బ్లేమ్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, నరదృష్టి పెట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, కాబట్టి వాళ్ళ మాటలు వినొద్దండి. అలానే భర్త గురించి కూడా చెడు మాటలు చెప్పే వ్యక్తులు కూడా ఉంటారు ఇక్కడ. అలాంటివి ఎందుకంటే అష్టమ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి అలాగ రకరకాల మీ భర్త ఇలా చేస్తున్నాడు, ఇంకా ఖర్చు పెడుతున్నాడు, ఎక్కడికో తిరుగుతున్నాడు అనే ఆలోచనలు చేస్తుంటారు. అలాంటి మాటలు ఎప్పుడు కూడా నమ్మొద్దండి. అది నిజమా ఒట్టిదాన్ని తెలుసుకోండి నిజంగా. అయితే ఈ స్త్రీలకు వచ్చేటప్పటికల్లా కొంతమంది ప్రత్యేకంగా సహాయం చేయటం, వాళ్ళు వ్యాపార పరంగా ఉద్యోగపరంగా బాగా సెటిల్ అవుతారు. స్త్రీలకు ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్న వ్యక్తులందరికీ కూడా గవర్నమెంట్ సెక్టార్లో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం చేస్తున్న స్త్రీలందరికీ కూడా డబ్బులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, ఆకస్మికంగా ధనలాభం కలిగి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే 12వ స్థానం కుజుడు వల్ల కొంత ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు అనేవి కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇబ్బందుల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళండి. ముందుకు వెళ్తే అనుకున్న పరిస్థితులన్నీ కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అలానే వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి కానీ, రాజకీయ నాయకులు కానీ, సినిమా యాక్టర్లందరికీ కూడా డబ్బు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంత ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఆరోగ్యపరంగా మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే ముఖ్యంగా నీరాంజన సమాభాసం రోహిపుత్రయమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ్ నమామి శనేశ్వర అనే మంత్రాన్ని, ఏదైనా దేవాలయంలోకి వెళ్ళి శివాలయంలో నువ్వులు నూనెతోటి శివుడికి అభిషేకం చేయండి, శని యొక్క దోషం పోతుంది. అదొకటి. తర్వాత ధనం కలిసి రావడానికి వ్యాపారస్తులందరూ కూడా కుబేర యంత్రాన్ని పెట్టుకోండి, కుబేరుడు యొక్క పూజ చేయండి. చేయటం వల్ల కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. స్త్రీలకు ముఖ్యంగా వాళ్ళు చేయాల్సిన రెమెడీ ఏమిటంటే రాహుకాలంలో దీపం పెట్టండి. రాహుకాలంలో దీపం పెట్టడమే కాకుండా మీ యొక్క ఈ నరదృష్టి కానీ మిగతా ఏదైతే ఎవరైతే మీతో గొడవ పడుతున్నారో ఆ వ్యక్తులందరికీ కూడా మీకు దోషం పోవాలంటే మనకి చాలా పుస్తకాల్లో ఉంటాయి. కార్తవీర్యార్జున యొక్క మంత్రం అంటే శత్రులు హరింపజేయటానికి ఏంటంటే కార్తవీర్యార్జున యొక్క మంత్రం చేయాలి. అలానే వివాహం కాని స్త్రీ పురుషులందరూ కూడా తప్పకుండా ఏదైనా దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణం చేయండి. చేయటం వల్ల మీ మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. కర్కాటక రాశి వాళ్ళకి ఏప్రిల్ మాసంలో అన్నీ కూడా శుభాలన్నీ కూడా జరగాలని ఆశిస్తూ సర్వే జన సుఖినోభవంతు.